నడిచి నడిచి అయితే నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మా మిస్సెస్కి చాలా బాగా ఇష్టం ఆ సాంగ్. సార్ మీరు కొరియోగ్రఫీ చేసేటప్పుడు మామని ఊహించుకున్నారు కదా? మీకు గుర్తొచ్చిన సందర్భాలు ఏంటి మీ ఎంటైర్ మీ మ్యారేజ్ లైఫ్లో? మా మ్యారేజ్ ఈ టైం గుర్తొచ్చింది. షూట్ చేసేటప్పుడే తెలియకుండా టీయర్స్ వచ్చినాయి అలా. హాయ్ యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు, ఆ ట్యాగ్ అనేది మాత్రం ఇప్పుడు నిజంగా ఈ పర్సన్కి బాగా సూటబుల్ అని చెప్పచ్చు. బట్ నాతో పాటు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు, ఎవరని అనుకుంటున్నారు కదా? ఎస్, హార్డ్ వర్క్ ప్లస్ సక్సెస్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్. సో ఈరోజు శేఖర్ మాస్టర్ నాతో పాటు ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ సార్. సార్ హాయ్ మంజుష, బాగున్నారా? ఎస్ సార్, ఫైన్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ ఫైన్ మంజుష్. సార్ అది కరెక్టేనా, హార్డ్ వర్క్ ప్లస్ సక్సెస్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్? చాలామంది ఉన్నారు అలా అయితే, చాలామంది, నేను అందులో ఒకడిని అంతే. ఎస్, ధర్మపురి. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు ట్రైలర్ అనుకోవచ్చు, సాంగ్స్ అనుకోవచ్చు, చాలా బాగా వెళ్తుంది సార్. సాంగ్స్ అయితే చాలా బాగా బాగున్నాయి, ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ లో ఇలా పడగానే అలా వ్యూస్ వెళ్ళిపోతున్నాయి, ట్రెండింగ్ లో కూడా వస్తున్నాయి. సో అంటే మీకు ఎలా అనిపించింది ధర్మపురి? చాలా హ్యాపీ మంజుష, ఎందుకంటే ఫస్ట్ జగత్ డైరెక్టర్, జగత్ ఫ్రెండ్, ఓకే, తను ఫస్ట్ నాకు లాక్డౌన్ టైంలో చెప్పాడు ఇది. అరే భలే ఉంది లవ్ స్టోరీ, అంటే లవ్ స్టోరీ అంటే మనం యూజువల్గా కాలేజీలో కానీ లేదంటే సిటీలో అలా, అదంటే 1996లో జరిగే లవ్ స్టోరీ, చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. భలే ఉంది జగత్ తీర్చు కదా అంటే అదే చూస్తున్నాను, తీద్దామండి డార్లింగ్ అన్నాడు. లక్కీగా మాకు భాస్కర్ అనే ప్రొడ్యూసర్ కూడా దొరికాడు. మేము ధర్మపురి వెళ్ళి లొకేషన్స్ జగత్తే మొత్తం వెళ్ళి చూసి చేశాడు. నేను చిన్న పార్ట్నర్ ఉంది దాంట్లో. ఓ చాలా బాగా చేశాడు సినిమా. సార్ లొకేషన్స్ ఎక్కడ సార్? అసలు అంటే ధర్మపురిలోనేనా? ధర్మపురిలోనే. ఇంతవరకు మీరు ఎప్పుడు చూసుంటారు అండి లొకేషన్ అంటే ఎవరు షూట్ చేయలేదు. నాకు చాలా బాగా నచ్చినాయి ఆ ఇల్లు. ఏంటంటే 150 ఇయర్స్ బ్యాక్ ఇల్లులు కూడా ఉన్నాయి, 150 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లులు, ఆ స్ట్రీట్స్ భలే భలే ఉంటాయి. నేను వన్ డే ముందు వెళ్ళా సాంగ్ ముందు లొకేషన్ చూసా, అరే నేను ఇన్ని సాంగ్స్ చేశాను రా బాబు, వేరువేరు ఊర్లు వెళ్ళాను అటు ఇటు ఇలాంటివి దొరకలేదని చెప్పి. ఇంక నెక్స్ట్ నుంచి ఇంక ధర్మపురిలో కూడా షూటింగ్ ప్లాన్ చేయడానికి చూస్తున్నాం, చాలా మంచి లొకేషన్స్. సో అంటే దీనికి మీకు ధర్మపురి 1996 లవ్ స్టోరీ, 96 లవ్ స్టోరీ, ఎస్, అంటే దీనికి మీకు ఉన్న అనుబంధం ఏంటి, మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి దీంట్లో? ఏంటి అంటే పాయింట్ చెప్తే నన్ను కొడతాడు డైరెక్టర్? ఇక్కడ డైరెక్టర్ కొడతాడు? లేదు సార్, పర్లేదు, ఇలా చెప్పేయండి. మెయిన్ ఏంటంటే అది నిజంగా జరిగిన లవ్ స్టోరీని మనోడు తీశాడు. ఆ ఇన్సిడెంట్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది అంటే చెప్పకూడదు ఇప్పుడు. అమ్మయ్యా, ఆ డైరెక్టర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే ప్రతి సినిమాలో ఒకే హీరో అమ్మాయిని లవ్ చేసింది, అమ్మాయి కోసం వెళ్ళింది, అమ్మాయి 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 ఓన్లీ హీరోనే హైలైట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు ఒక పాయింట్ దొరకగానే స్ట్రాంగ్ బ్రీత్ తీసుకున్నట్టు. కానీ అందులో చాలా పాయింట్లు ఉంటాయి అంటే ఇందులో కూడా మళ్ళీ ఏదో మధ్యలో ఒకటి నాకు తెలిసింది చెప్పాను, మొత్తం చెప్పుకోండి మళ్ళీ డైరెక్ట్ తిడతాడని చెప్పి. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది మూవీ. ఓకే, మనం రియల్గా మన కళ్ళకు కట్టినట్టు చూస్తే ఎలా ఉంటుంది అలా చూపించాడు, వేరే అంగుల ఆర్బాట కాకుండా. అంటే ఎంతవరకు కమర్షియల్ ఎలిమెంట్ కావాలి దీనికి అలా యాడ్ చేశాడు. ఆర్టిస్టులు కూడా అంటే దీనికి మనం ఢిల్లీ చూస్ చేసుకున్నాడు, అంటే న్యాచురల్గా ఉండాలి అని. ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఓకే సార్, చాలా లైన్ సార్, అంటే ఆ గెటప్, పల్లెటూరు వాతావరణం, ఆ పంచకట్టు, మెళ్ళో కండువ, అమ్మాయి చాలా ట్రెడిషనల్గా జడ పెద్ద బొట్టు, అండ్ నాలా అయిందో అంటే చూడగానే అబ్బాయి ఎంత నిండుగా ఉంది, ఫ్రేమ్ అనిపించే ఎంత అద్భుతంగా అనిపించింది. నాకు ఫ్రేమ్ పెడుతుంటే ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా అనిపించింది, బికాస్ ఆఫ్ అంటే వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ గెటప్, ఆ లొకేషన్స్ చాలా అందంగా అనిపించింది. ఎస్పెషలీ సాంగ్స్ ఓషో ఇచ్చాడు నల్లరేణి కళదాన, ఫస్ట్ ఆ సాంగ్ చూసి అందరం ఫ్లాట్ అయిపోయాం. ఓకే, ఆ తర్వాత అయ్యయ్యో సాంగ్ ఇచ్చాడు, అది సూపర్. దాని తర్వాత మొన్న లాస్ట్ నేను మా మిస్సెస్ కూడా ఆ సాంగ్ చేసాం, నడిచా నడిచా సాంగ్ అనేది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చిన సాంగ్. ఇంకా బాగా చాలా మందికి నల్లరేణి కళదాన అయ్యయ్యో అంటారు, నడిచా నడిచి అయితే నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మా మిస్సెస్కి చాలా బాగా ఇష్టం ఆ సాంగ్. సాంగ్స్ మాత్రం చాలా బాగా చేయించుకున్నాడు డైరెక్టర్.
Yes, sir. అంటే ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? నా పాత్ర ఎంతవరకు అంటే ఓన్లీ కొరియోగ్రఫీ వరకు మాత్రమే. అంటే వెబ్ సిరీస్ లో చాలా పెద్ద పాత్ర వహించారు, సో మరి ఇందులో కూడా ఏమైనా పాత్ర ఉందేమో అనిపించింది. మొత్తం జగత్ చూసుకున్నాడు, ఏ టు జెడ్ జగతే క్రెడిట్ కి. గ్రేట్, చాలా బాగా చేశాడు. సార్ అంటే శేఖర్ మాస్టర్ అనగానే ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో అందరికి కూడా గుర్తుండిపోయేది ఏంటంటే తను ఓన్లీ పెద్ద పెద్ద యాక్టర్స్ కి పెద్ద బ్యానర్స్ కి మాత్రమే తను కొరియోగ్రఫీ చేస్తారు అండ్ అలానే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుందేమో అని అనుకుంటారు. బట్ ఇలా ధర్మపురి ఇలా రాగానే కింద కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ అనగానే వావ్ అని. మా మూవీ కదా అది, ధర్మపురి మా మూవీ కదా. మరి మావే నేను చేయకపోతే ఎలా చెప్పండి? దట్టు పార్ట్నర్ నేను దాంట్లో, డెఫినెట్గా చేయాలి కదండి. సో అంటే లైక్ మీకు కనెక్టివిటీ సాంగ్స్ మీనింగ్ఫుల్గా బాగా అనిపించేది, అంటే ఆల్రెడీ మీరు మ్యామ్ కూడా వేసారు ఒక సాంగ్, సో అది ఎందుకు అంత హార్ట్ కి కనెక్ట్ అయింది? అంటే అది భార్యాభర్తల మధ్య రిలేషన్ గురించి ఉంటుంది. అది ఎక్కువ నాకు తెలిసి నెక్స్ట్ మూవీ రిలీజ్ అవ్వగానే ఇది రిలీజ్ అవ్వగానే ఎక్కువ మ్యారేజెస్ లో ఆట్లో ఆ సాంగ్ ప్లే చేస్తారు. నడిచా నడిచా అనేది హార్ట్ బాగా టచ్ అయింది, చాలా బాగుంది. సార్ మీరు కొరియోగ్రఫీ చేసేటప్పుడు మామని ఊహించుకున్నారు కదా? డెఫినెట్ కదా, ఊహించుకోపోయినా ఊహించుకున్నానే ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే వీడియో ఉంది కాబట్టి. జస్ట్ కిడింగ్, డెఫినెట్ గా ఊహించుకున్నా. సో మీకు బాగా అంటే లైక్ మీకు గుర్తొచ్చిన సందర్భాలు ఏంటి మీ ఎంటైర్ మీ మ్యారేజ్ లైఫ్ లో, మీకు మ్యామ్ కి ఉన్న ఈ ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్, ఈ బాండింగ్ లో ఆ సాంగ్ లిరిక్స్ మీరు వినేటప్పుడు, మీరు కొరియోగ్రఫీ చేసేటప్పుడు మీకు వచ్చిన కొన్ని థాట్స్, లైక్ మీరు గుర్తు తెచ్చుకునే మెమరీస్ ఏంటి? నాకు జరిగేటప్పుడు మా మ్యారేజ్ టైం గుర్తొచ్చింది. మ్యారేజ్ బిగినింగ్, మ్యారేజ్ చేసుకున్నప్పుడు దీంట్లో కూడా ఒక మ్యారేజ్ సీక్వెన్స్ ఉంటుంది, అది వచ్చినప్పుడు తెలియకుండా గుర్తొచ్చి షూట్ చేసేటప్పుడు తెలియకుండా టీయర్స్ వచ్చినాయి. అలా చెప్తే కదా, కానీ అది చూస్తే మీకు బాగా. ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నాను శేఖర్ మాస్టర్, ఇప్పుడు కూడా గుర్తొస్తుంది మీకు. ఓకే ఓకే ఓకే. ఎస్ సార్, సో ఫైనల్గా అంటే ధర్మపురి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1996 లవ్ స్టోరీ అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది ఆ జనరేషన్లో ఆ టైంలో, సో ఇప్పుడు నవే డేస్లో అది లేదు, సో అంత ప్యూరిటీ కనిపిస్తుంది అంటారా? అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? డెఫినెట్గా అండి, అంటే నువ్వు ఎక్కువ చెప్పిన కథ గురించి చెప్పేసినట్టు ఉంటుందేమో, కానీ ప్యూర్ లవ్ స్టోరీ అండి. అంటే ఒకరి నుంచి ఒకరు ఏది ఏమి ఆశించకుండా ప్యూర్ లవ్ ఎలా ఉంటుంది అనేది మీరు డెఫినెట్గా మీరు ధర్మపురి చూస్తే చూస్తారు దాని. అండ్ ధర్మపురి ధర్మపురి ఎప్పుడైనా సరే ఒక కొరియోగ్రాఫర్కి ఒక సాంగ్ చెప్పాలి అంటే ఖచ్చితంగా మూవీ స్టోరీ చెప్పాలి కదా. మూవీ స్టోరీ చెప్తేనే ఆ సాంగ్ వినిపిస్తేనే ఎలా ఉంటుంది ఏంటి అనేది కొరియోగ్రఫీ చేస్తారు. సో అలాగే ధర్మపురిలో మీకు చెప్పిన స్టోరీస్లో అంటే ఇప్పుడు ట్రైలర్ సాంగ్స్లో నచ్చిన వాటిలోనే చెప్పండి, మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి? ట్రైలర్ అనుకోవచ్చు, సాంగ్స్ అనుకోవచ్చు, ఆల్రెడీ మీకు మీ వైఫ్కి ఇష్టమైన సాంగ్ కాకుండా ఇంకేదైనా. నాకు దీంట్లో స్లాంగ్ చాలా బాగా నచ్చింది, స్లాంగ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాశాడు జగత్. తెలంగాణ స్లాంగ్ చాలామంది చెప్తారు చేస్తారు, కానీ ఊరికే ఏదేదో మాట్లాడతారు, కానీ జగత్ కూడా తెలంగాణ కాదు, కానీ ఆ తెలంగాణ అంటే తను ధర్మపురి వెళ్ళిపోయి అక్కడ ఉండే జనాల దగ్గర కూర్చొని మరీ రాపించంట, నాకు కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి. ఒక 2-3 డైలాగ్స్ ప్లీజ్. మీకు బాగా నచ్చింది ధర్మపురిలో మీకు బాగా నచ్చింది డైలాగ్స్? అత్తందరా నా జాతర అత్తందరా, ఇంకా భలే ఉంటాయి అండ్ నాకు కరెక్ట్గా చెప్పడం రాదు కానీ భలే ఉంటాయి. సార్ మీకు ఫస్ట్ తను ఈ స్టోరీ చెప్పేటప్పుడు మీకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి? స్టోరీ నరేట్ చేసేటప్పుడు స్టోరీ నరేట్ చేసిన చాలా బాగుంది అనిపించింది, చాలా న్యాచురల్ గా ఉంది అనిపించింది. ఇది రియల్ లవ్ స్టోరీ అంటున్నారు కదా? రియల్ లవ్ స్టోరీ అంటే హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న లవ్ స్టోరీయా, లేకపోతే బిఫోర్ మ్యారేజ్ ముందు? బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ లవ్ స్టోరీ. మిగతాని నాతో చెప్పించేసే మాకు డైరెక్టర్ అని కొట్టేస్తాడు. అంటే దీనికి ధర్మపురి అని టైటిల్ పెట్టడానికి అట్లీస్ట్ ఆ రీజన్ అయినా చెప్పండి. ధర్మపురి అని పెడతాను, ధర్మపురిలో జరిగిన లవ్ స్టోరీ 1996. రియల్గా అదే ఊర్లో జరిగింది? అదే ఊర్లో జరిగింది, అందుకని ధర్మపురి అని పెట్టాం. ఆ టూ క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ వాళ్ళిద్దరిలో ఎవరిది? వాళ్ళిద్దరు అంటే మెయిన్ లీడ్స్ హీరో హీరోయిన్స్లో నాకు ఆ ప్రేమికుల జంటది మాత్రం చాలా బాగా నచ్చింది, సీరియస్గా.
నాకు అలా వద్దు అంటే మాకు చూడగాని సాంగ్స్ చూసేటప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు పోటా పోటీ చేశారు చేశారు అంటే మీకు వాళ్ళిద్దరిలో పర్సనల్ గా ఎవరు నచ్చారు అని అలా లేదబ్బా వాళ్ళిద్దరూ బాగున్నారు సార్ వాళ్ళిద్దరూ నచ్చారు బాగా చేశారు పర్సనల్ గా ఓకే బట్ స్టోరీ వైజ్ లో మీ ఆ ఇద్దరిలో మీకు ఎవరు నచ్చారు స్టోరీ వైజ్ లో అంటే నాకు ఇద్దరు నచ్చారు నిజంగా ఇద్దరు బాగా చేశారు నువ్వు చూడు నువ్వే చెప్తావు తర్వాత డైలాగ్స్ కూడా చెప్తావు సార్ అంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్ అనుకోవచ్చు లేదు అంటే ఒక ఆర్టిస్ట్ లుగా మెయిన్ లీడ్ గా వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు స్టార్టింగ్ తీగానే మూవీలో బజ్ అనేది అంత కొంత ఉంటుంది కొంత ఉండదు కంటెంట్ బట్టి ఉంటుంది అంటారు బట్ ధర్మపురి మాత్రం సార్ డే వన్ ఏ రోజు అయితే ఫస్ట్ ఒక టీజర్ ఒక సాంగ్ రిలీజ్ చేశారో అప్పటి నుంచే ఇండస్ట్రీ అనే కాదు బయట వాళ్ళ జనాల దృష్టి కూడా వాట్ ఈస్ ధర్మపురి అనే ఐస్ అనేది ప్రతి ఒక్క పోస్టర్ మీద వీడియో మీద అన్నిటి మీద పడింది గూగుల్ సెర్చ్ లో కూడా వచ్చింది అంటే అది అంత స్ట్రాంగ్ కంటెంట్ అనేది అందరికీ అర్థమైపోయింది సో అట్లాగా మీకు బాగా కనెక్ట్ అయిన కొన్ని పాయింట్స్ ఇంకోటి దీంట్లో చెప్పాల్సిన మెయిన్ విజువల్స్ అండి కృష్ణ కెమెరామెన్ కృష్ణ చాలా బాగా ఇచ్చాడు ఇప్పుడు మీరు అంటున్నారు చూడు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారని కృష్ణ తను నాకు ఫ్రెండే అండి అంటే ఆ మూవీకి ఎలా కావాలి దాన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేయాలని చాలా బాగా చేశాడు తను చాలా బాగా మంచి ప్లస్ పాయింట్ సార్ పోస్టర్ కూడా అదిరిపోయింది సార్ పోస్టర్ కూడా చాలా చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది నిజంగా సీరియస్గా మ్యూజిక్ చాలా బాగుంది అండ్ మీరంటే ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ అనగానే మళ్ళీ డాన్స్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా సో దీని గురించి మీరు కొరియోగ్రఫీ విషయంలో ఎలా ఆలోచించారు లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఉండే జనరేషన్ సాంగ్ అంటే దాన్ని ఒక రకంగా చేస్తాం చేయొచ్చు అది అప్పుడుదంటే ఒక రకంగా ఇప్పుడు అప్పుడు దానికి కూడా సంబంధం లేకుండా ఎలా పడితే అలా చేసాం దానికి దీనికి అర్థం ఉండదు కదండి ఏ సాంగ్ అయినా అంతే ఫస్ట్ సాంగ్ తీసుకుని సాంగ్ని మనం విని సాంగ్లోకి వెళ్ళి మనం చేయాలి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ వచ్చేసింది నాకు ఈ మూమెంట్ వచ్చాను నేను చేసేస్తే అది తప్పు ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏం డిమాండ్ కోరుకుంటుంది సాంగ్ ఎంతవరకు కావాలి ఏం కావాలి సాంగ్కి ఏం కావాలి ముందు అర్థం చేసుకుని చేస్తే అతను మెయిన్ మంచి కొరియోగ్రాఫర్ అవుతాడు ధర్మపురి 1996 April 22nd రిలీజ్ సో ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ తరపు నుంచి ఆడియన్స్ అందరికీ కూడా ధర్మపురి గురించి ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు ధర్మపురి ట్రూ బేస్డ్ లవ్ స్టోరీ అండి అలా లవ్ కూడా చాలా అందంగా ఉంటుంది మా వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది తెలంగాణ స్లాంగ్ యాస చాలా కొత్తగా చేశారు డైరెక్టర్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చిద్ది దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా డెఫినెట్గా మీరు మిస్ అవ్వద్దు ధర్మపురి చూడండి మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది థ్యాంక్ యూ సార్ ధర్మపురి డైరెక్టర్ గారు లవ్ స్టోరీ అయితే కాదు కదా ఇది కాదు కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్